తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. గత 15 రోజులుగా నేను ఒక టూర్లో ఉండటం మూలంగా వీడియోలు పెట్టడం కుదరలేదు. అంతకుముందే నేను చెప్పినట్లుగా అయితే 1x1 పెండింగ్లో ఉన్న ఇష్యూస్ 1x1 పెట్టుకుంటూ వెళ్దాం. మన కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ గురించి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఏమని అంటే, సార్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన వాళ్ళకి ఇంటీరియం డైరెక్షన్ సుప్రీంకోర్టు ఇచ్చింది, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? చాలామంది పెన్షన్ అసోసియేషన్లు కానీ ఇండివిజువల్గా కానీ మనం కూడా కేసులు వేద్దాం, మనం కేసులు వేసిన వాళ్ళ లిస్టులో ఉంటాం కాబట్టి మనకు ఆ బెనిఫిట్ ఏదో వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఇందులో వేస్తే మేలా, వేయకుంటే మేలా, అసలు ఏం జరుగుతోంది? ఆర్డర్స్ కొంతమందికి ఇంప్లిమెంట్ అయినాయి, కొన్ని డిపార్ట్మెంట్లకి ఇంప్లిమెంట్ చేశారట కదా అన్న విషయాలు చాలామంది కామెంట్ల రూపంలోనో ఫోన్ చేసి అడుగుతున్నారు. అసలు కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ 10 సంవత్సరాల 8 నెలలకే మనకు ఎందుకు తిరిగి ఇవ్వాల్సి ఉంది? 12 ఏళ్ళని ఎందుకు అడిగారు? 15 ఏళ్ళకి ఎందుకు వస్తుంది అనే విషయాల మీద ఇదివరకే నేను ఒక వీడియో పెట్టి ఉన్నా. కావాలంటే మీరు అది వెతికి చూడండి, అందులో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఎందుకు 10 సంవత్సరాల 8 నెలలకి రెస్టరేషన్ జరుగుతుంది? టూకీగా చెప్పుకోవాలి అనంటే, గతంలో కమ్యూటేషన్ వాల్యూ 1 రూపాయికి 9.81 రూపాయలు ఇచ్చేవాళ్ళు, దాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన 6వ వేతన సవరణ సంఘం 8.19 రూపాయలకు తగ్గించింది. దీనికి తోడుగా రెస్టరేషన్ ఏదైతే ఉందో, మనకు ఒకసారి పెన్షన్ 40% అమ్ముకుంటే అది 15 సంవత్సరాలకి తిరిగి వస్తుంది. అయితే 12 సంవత్సరాలకే డబ్బులు లెక్క కట్టిస్తున్నాం అని చెప్పారు. ఎందుకు 12 సంవత్సరాలకే లెక్క కట్టిస్తున్నాము అని అంటే, దీంట్లో 8% వడ్డీ విత్ క్యుములేటివ్ ఇంట్రెస్ట్, 3 నెలలకు ఒకసారి తిరగా వడ్డీ తిరిగి లెక్క కట్టే విధానంలో లెక్క కడితే మీకు 12% వడ్డీ అవుతుంది. అది 15 ఏళ్ళకి మీకు డబ్బులు ఇచ్చినట్టే లెక్క, లంసంగా ఇచ్చాం కాబట్టి అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిపోయినాయి కాబట్టి, ఆర్బీఐ రెపో రేటు కూడా తగ్గిపోయింది కాబట్టి మీరు దీన్ని 12 ఏళ్లకే రెస్టోర్ చేయాలి, లేదా మొత్తం లెక్కేసుకుంటే 11.44 రూపాయలుగా ఏదైతే ఇన్సూరెన్స్ సెక్టర్ యొక్క టేబుల్ మీరైతే తీసుకున్నారో ఆ టేబుల్ ప్రకారం అయితే మాకు 10 సంవత్సరాల 8 నెలలకే రెస్టరేషన్ చేయాల్సి ఉంది అని చాలా కోర్టులలో కేసులు పడటం, దానికి ఉద్యోగస్తులకి పెన్షనర్లకి అనుకూలంగా తీర్పులు రావటం జరిగిన నేపథ్యంలో ఈ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అనే విషయం ఇప్పుడు వార్తలలోని అంశంగా తయారైంది. 1985 వరకు ఒకసారి కమ్యూట్ చేస్తే ఎంటైర్ లైఫ్లో మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం ఉండేది కాదు. డిసెంబర్ 1986లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం అట్లా కాదు, మీరు తిరిగి రెస్టోర్ చేయాల్సి ఉంది కమ్యూటేషన్ దాన్ని అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా 1985 నుంచి 15 ఇయర్స్కి తిరిగి అమ్మిన పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని రెస్టోర్ చేసే విధానం 1985 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి నియమించిన 4వ వేతన సవరణ సంఘం 7 సంవత్సరాలకి దీన్ని తిరిగి రెస్టోర్ చేయాలి అని ఒక రికమెండేషన్ ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రికమెండేషన్ని తిరస్కరించింది. అలాగే 5వ వేతన సవరణ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి నియమించిన సంఘం 12 సంవత్సరాలకి రెస్టోర్ చేయాలి అని ఒక రికమెండేషన్ ఇచ్చింది. ఆ రికమెండే ప్రభుత్వం మరోసారి తిరస్కరించింది. ఈ రెండింటి నేపథ్యంలో తిరస్కరించిన తర్వాత 6th CPC దీని మీద ఎటువంటి రికమెండేషన్స్ చేయలేదు, 7th CPC కూడా ఎటువంటి రికమెండేషన్స్ చేయలేదు. అప్పటి నుంచి కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మీద వివాదం కొనసాగుతుంది. అయితే
కేరళ రాష్ట్ర ప్రభుత్వం 12 సంవత్సరాలకే తిరిగిస్తుంది, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 13 సంవత్సరాలకి రిస్టోర్ చేస్తుంది. ఈ రెండింటి నేపథ్యంలో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు 2490/2024 కేసులో పంజాబ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులకి లేదు, వీళ్ళకి రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది అని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకి పంజాబ్ ప్రభుత్వం వెళ్ళింది. పంజాబ్ హైకోర్టు ఒక ఇంటీరియం ఆర్డర్ ఇస్తూ లేదు లేదు వాళ్ళకి రెస్టోర్ చేయండి అని చెప్పారు. రెస్టోర్ చేయండి అన్న తర్వాత పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ 10 సంవత్సరాలకే రెస్టోర్ చేస్తా ఒక ఇంటీరియం డైరెక్షన్ ఇచ్చి సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ ది ఫైనల్ డెసిషన్ అని చెప్పిచ్చారు. ఈ లోపల సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. సుప్రీంకోర్టు ఒక తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఎవరైతే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారో ఆ ఫైల్ చేసిన వాళ్లల్లో ఎవరికైతే ఈ తీర్పు అమలైపోయి అరియర్స్ కూడా పే చేశారో వాళ్ళకి మీరేమీ మళ్ళీ రికవరీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే అరియర్స్ ఇవ్వకుండా ఓన్లీ రెస్టోర్ చేశారో ఈ అమ్మిన పోర్షన్ని అమ్మిన పెన్షన్ని రెస్టోర్ చేశారో అది కూడా కంటిన్యూ చేయండి. కొత్తగా ఏవైతే కేసులు సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఫైల్ అయి ఉన్నాయో ఆ ఫైల్ అయిన కేసులన్నీ కూడా మేము ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటాం. ఈలోగా కొత్త కేసులు ఏమన్నా వస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకన్నానంటే ఈ తీర్పుల ఈ పిటిషన్ల మీద మేము తుది తీర్పు ఇవ్వబోతున్నాం కాబట్టి తుది తీర్పుకు లోబడి ఈ మధ్యంతర ఉత్తర్వులు ఉంటాయి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. తర్వాత ఈలోగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లు జైపూర్ కోర్టులో 413/2024లో, జమ్మూ అండ్ హైకోర్టులో 2199/2024 కేసులో, యూపీ ఉత్తరప్రదేశ్లో తాత్కాలిక హైకోర్టు 26/9/2024 ఇచ్చింది, తెలంగాణ హైకోర్టు 26/22/2024 కేసులో ఉద్యోగస్తులకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు కూడా ఇచ్చింది. ఈ అన్నిటి నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్లోని పెన్షన్ విభాగం ఒక క్లారిఫికేషన్ అన్ని డిపార్ట్మెంట్లకి ఇస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాత్కాలికంగా మీరు అమలు చేశారు, 31/3/2022 కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి 10 సంవత్సరాలకి రెస్టోర్ చేయమని పంజాబ్ ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వు ఇచ్చిందో 12/9/2024 ఇచ్చింది, ఆ తీర్పు వాళ్ళ పంజాబ్ గవర్నమెంట్కి వర్తిస్తుంది ఆ ఉద్యోగస్తులకి. ఈలోగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎవరన్నా కొత్త కేసులు ఫైల్ చేస్తే ఈ కోర్టు కేసులో వెలువడే ఉత్తర్వులు సుప్రీంకోర్టులో ఉన్నాయి కాబట్టి టేకప్ చేయాల్సిన అవసరం లేదు, లేదా ఈ కేసులో మీరు ఏదైతే హైకోర్టులోనో క్యాట్లోనో ఫైల్ చేస్తారో ఈ జడ్జిమెంట్స్ అన్నీ సుప్రీంకోర్టు ఇచ్చే ఫైనల్ వర్డిక్ట్కి లోపడి ఉంటాయి అని చెబుతూ మీరు కౌంటర్ వేయండి అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లకి ఇంటీరియం డైరెక్షన్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఏదన్నా వేరే వేరే క్యాట్లలోనో హైకోర్టులలోనో కేసులు వేస్తే ఆ కేసులు సుప్రీంకోర్టు కమిటేషన్ ఆఫ్ పెన్షన్ విషయంలో ఇవ్వబోయే తుది తీర్పుకు లోబడి ఉంటాయి అన్న విషయం మనం గమనించాల్సి ఉంది. అయితే నేషనల్ కన్ఫెడరేషన్ ఇటీవల నరేంద్ర మోడీ గారితో గౌరవ ప్రధానమంత్రి గారితో జరిపిన సమావేశంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మీద ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు. ఆ మీటింగ్లో ఆర్థిక శాఖ కార్యదర్శి కన్ఫెడరేషన్ ఉద్యోగస్తులతో మాట్లాడుతూ మీకు కన్సాలిడేటెడ్గా డబ్బులు ఇవ్వటం ఎందుకు, ఆ డబ్బులు మేమేదో దోచుకుంటున్నామన్న ఫీలింగ్ మీకు క్రియేట్ కావటం ఎందుకు, ఈ కోర్టు కేసులకు అన్నిటికీ మేము అడిషనల్గా డబ్బులు పే చేసే అవసరం మాకేముంది అన్న కామెంట్లు పాస్ చేశారు ఆ మీటింగ్లో. ఆయన ఫర్దర్గా ఏమీ అనలేదు కానీ ఈ రెండు కామెంట్లు చేయటం మూలంగా
ఫర్దర్గా ఆయన అన్న మరో మాట ఏంటి అని అంటే, ద డెసిషన్ ఏదైతే ఉందో ఈ కమిటేషన్ 15 సంవత్సరాలకి తిరిగి ఇవ్వాలన్న డెసిషన్ పే కమిషన్ రికమెండేషన్ల ప్రకారం మేము చేశాం, దీన్ని తిరిగి మార్చుకోవాలి అని అంటే మళ్ళీ పే కమిషన్ రికమెండేషన్ల ప్రకారమే జరగాల్సి ఉంటుంది తప్ప మేమంతకు మేము ఒక నిర్ణయం తీసుకోము అన్నమాట కూడా వాడారు. అయితే ఆయన ఎక్కడ 4వ వేతన సవరణ సంఘం 7 సంవత్సరాలకే రిస్టోర్ చేయమన్న విషయం కానీ, 5వ వేతన సవరణ సంఘం 12 సంవత్సరాలకే కమిటేషన్ ఆఫ్ పెన్షన్ని రిస్టోర్ చేయమన్న విషయాన్ని కానీ ప్రస్తావించలే. ఆ రికమెండేషన్లని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తిరస్కరించిందన్న విషయం కూడా ప్రస్తావించలే. ఆయన ఏం చెప్తున్నారు, 8th పే కమిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వెయ్యబోతున్నారో ఆ పే కమిషన్ చేసే రికమెండేషన్ల ఆధారంగానే ఇవి చేయబోతున్నాము అని చెప్తున్నారు తప్ప మిగతా అవి చెప్పాల. కాబట్టి ఎవరన్నా పెన్షన్ అసోసియేషన్లో ఫ్రెష్గా కోర్టు కేసు చేస్తాము వెయ్యాలి మనము అని వేస్తే అది మీ ఇండివిజువల్ నిర్ణయం, కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇచ్చిన క్లారిఫికేషన్స్లో కేటగారికల్గా సుప్రీంకోర్టు ఇవ్వబోయే ఫైనల్ తీర్పుకు లోబడే ఈ అంశాలన్నీ ఉంటాయి అన్న విషయం వాళ్ళు ఇదివరకే క్లారిఫై చేశారు. ధన్యవాదాలు.